గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా భగవంత్ కేసరి షైనింగ్ స్క్రీన్ పతాకంపై హరీష్ పెద్ది సాహు గరకపాటే నిర్మిస్తూ ఉన్నారు ఇక యువ దర్శకుడు అనిల్ రావుపూడి తెరకెక్కిస్తూ ఉన్నారు విజయదశమి సందర్భంగా ఈ యొక్క మూవీ విడుదల కానుంది ఈరోజు బాలకృష్ణ బర్త్డే సందర్భంగా టీజర్ను విడుదల చేశారు మేకర్స్ ఎన్బికె నందమూరి బాలకృష్ణ ఇది నటసింహం పేరు సినిమాలో కూడా ఆయన పేరు ఎన్బికే అంటే నేలకొండ భగవత్ కేసరి టీజర్ చూస్తే ఎన్బికే ఊచకోత ఎలా ఉంటుందో ఈజీగా అర్థమైపోతూ ఉంది ఇక ప్రేక్షకుల ఊహలకు అందని రీతలో భగవత్ కేసరి టీజర్ ఉండబోతుందని భగవంత్ కేసరి సినిమా ఉండబోతుందని టీజర్ ద్వారా అనిల్ రావుపూడి చెప్పేశారు రాజవాణి వెనక ఉన్న వందల మందిని చూపిస్తాడు మొండోడు ఆయనకున్న ఒకే గుండెనే చూపిస్తాడు అని బాలకృష్ణ చెప్పే డైలాగ్ టీజర్తో మొదలైంది ఆ తర్వాత బాలకృష్ణ మార్క్ ఫైట్ గ్రాండ్ విజువల్ చూపించారు అడవి బిడ్డగా బాలకృష్ణ కనిపించనున్నారు ఈ పేరు సానా ఎల్లు యాదుంటుంది అని చివరిలో వచ్చే డైలాగ్ ఆ తర్వాత బ్యాట్ పట్టుకొని బాలకృష్ణ గిటార్ కింద వాయిస్తూ సరదాగా పిల్లలతో బస్సులో వెళ్ళే సీన్ హైలైట్ అని చెప్పవచ్చు ఇక విలన్ అర్జున్ రామ్ సైతం టీజర్లో చూపించారు స్టార్టింగ్ విజువల్ చూస్తే ఆయన ఓ స్టిక్ సాయంతో నడుస్తూ కనిపించారు ఆ మంది మార్బలం చూస్తే సంపన్నుడని అర్థమైపోతూ ఉంది తమన్నా తమన్ నేపథ్య సంగీతం అభిమానులకు గుజ్బం తెప్పించేలా ఉంది ఇక హీరోయిన్ కాజల్ లేటెస్ట్ సెన్సేషన్ బ్యూటీ శ్రీలీలను చూపించలేదు ప్రస్తుతానికి సస్పెన్స్లో ఉంచారు బాలకృష్ణ మ్యాథ్స్ మేనరిజంతో అనిల్ రావు పొడి యొక్క సినిమా తీస్తూ ఉన్నట్లు తెలుస్తూ ఉంది భగవంత్ కేసరిలో బాలకృష్ణకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తూ ఉంది ఇక వీళ్ళిద్దరి కలిగిలో ఇదే తొలి సినిమా ఇక తాజాగా విడుదలైన యొక్క టీజర్ మాత్రం మంచి రెస్పాన్స్తో దూసుకెళ్ళిపోతూ ఉందని చెప్పాలి ఇక యొక్క టీజర్ను చూసిన ప్రతి ఒక్కరు కూడా తమ దీని శైలిలో ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను దర్శకధరుడు రాజమౌళి లైవ్లో వీక్ చూసిన కొన్ని ఫోటోలు వీడియోలు నెటింట్లో వైరల్గా మారాయి అయితే దర్శకధరుడు రాజమౌళి భగవంత్ కేసరి టీజర్ను లైవ్లో వీక్షిస్తున్న ఫోటోలు మాత్రం నెట్టింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి మరి ఒక టీజర్ను చూశాక దర్శకధరుడు రాజమౌళి ఎలా స్పందిస్తారా అని ఇటు నందమూరి అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు